అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఆర్సీకి సంబంధించి ఒక సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో పిఆర్సీ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తూ ఉన్నాం. ఈ రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే సో మనకి IR27 మనకి శాతమే ఫిట్మెంట్గా పిక్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. జేఏసీ భేటీలో సీఎస్ సంకేతాలు అని చెప్పి చూస్తూ ఉన్నాం. సో మొత్తంగా ఏపీ ప్రభుత్వం IR27% ఉంది కదా, దానికి సమానంగా మనకి ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఖరారు అయితే చేసింది. సో విస్తుపోయిన ఉద్యోగ సంఘాలు మనకి దేనిపైన కూడా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం. సో మనకి 3 రోజుల్లో ఖచ్చితంగా పిఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తామని చెప్పి సంచలన ప్రకటన కూడా చేసిన నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సీఎస్ అంటూ చూస్తూ ఉన్నాం. సర్కారు వైఖరిపై ఉద్యోగ నేతలు అసంతృప్తి అని చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తానికైతే మంచి ఫిట్మెంట్తో వేతన సవరణ వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి సర్కార్ అయితే శాఖ ఇవ్వనుందా? సో జీతం పెరిగే సంగతి పక్కన పెట్టండి ఫ్రెండ్స్, తగ్గకుండా చూడండి అని ఉద్యోగులు సర్కార్ను వేడుకునే పరిస్థితి రానుందని చెప్పి చూస్తున్నాం. సో మొత్తానికి మనకి ఫిట్మెంట్కి సంబంధించి ఇది నిరాశగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మినిమం మనకి 33% అన్న లేదా 43% ఫిట్మెంట్ ఇచ్చింటే ఖచ్చితంగా ఉద్యోగులకి మనకి యొక్క అనుకూలంగా ఉండేది. సో ఇక్కడ చూస్తున్నాం ఫిట్మెంట్ 23% మాత్రమే ఇవ్వాలని పిఆర్సీ సిఫారసు చేసిందని, ఇప్పటికే ఇస్తున్న IR27% ఫిట్మెంట్గా ఖరారు చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్స్ డైలీ పాల్గొండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే టు ఆల్.